ఖైదీల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఐజీ సైదులు, టీఐజీ భాస్కర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పెట్రోల్ బంక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏవైనా అవకతవకలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో జైళ్ల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగింది. కలవకుర్తి సబ్ జైల్లో ఉన్న ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బంక్ని ప్రారంభించడం జరిగింది. ఈ బంకులో దాదాపు 10 మంది యావజ్జీవ శిక్ష అనుభవించే ఖైదీలు నిర్వహించడానికి ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెలకు దాదాపు 5,000 వేతనంతో జైల్లో శిక్ష అనుభవిస్తూనే ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలకు ఆసరా అవుతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈనాటి కలవకుర్తి పట్టణ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైళ్ల శాఖ సంయుక్తంగా ప్రారంభించిన పెట్రోల్ అవుట్లెట్ ప్రారంభోత్సవానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆర్ఎస్ఎస్ రావు గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి అసలు ముఖ్య అతిథి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ శ్రీ రాజీవ్ త్రివేది ఐపీఎస్ గారు వచ్చేది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి వేరే మీటింగ్ ఉండటం. దీని స్థాపనకు ముఖ్య భూమిక పోషించిన జిల్లా జైలు సూపరింట్ ఇన్ఛార్జ్ జిల్లా సబ్ జైలు అధికారి శ్రీ సంతోష్ రాయ్ గారికి, ఇక్కడున్న ఈ కలవకుర్తి సూపరింట్ బాలకృష్ణ గారికి, అందరికీ కూడా నా యొక్క పాత్రికేయ మిత్రులు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఏం సంబంధం పెట్రోల్ బంకులు వీలు పెట్టడం ఏంది, ఏదో వచ్చిన ఖైదీలని నేరం చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే జైల్లో పెట్టుకుని బెయిల్ వచ్చిన కూడా వదిలే ఉద్యోగం కదా. జైలు శాఖ పెట్రోల్ బంకులు పెట్టడం ఏందనేది చాలామందికి ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది. కానీ జైలు శాఖ ఓన్లీ జైలు శాఖ కాకుండా సంస్కరణల శాఖ కూడా, కరెక్షనల్ సర్వీసెస్ అని ఉంటుంది, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ అంటే జైళ్ళు మరియు సంస్కరణ.